గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో నిండిన ఈ డంపింగ్ యార్డ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాంపూర్ మడికొండ గ్రామాల మధ్య ఉంది. రాంపూర్ దగ్గరలో 14 ఏళ్ల క్రితం 35 ఎకరాల్లో చెత్త డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసింది కార్పొరేషన్. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్ల నుంచి ప్రతిరోజు 400 నుంచి 500 టన్నుల చెత్త ఈ డంపింగ్ యార్డుకు చేరుకుంటుంది. కానీ చెత్త సేకరణ డంపింగ్ నిర్దేశిత విధానంలో జరగకపోవడంతో డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రజలు కాలుష్యం దుర్వాసనతో సతమతమవుతున్నారు. దీన్ని తగలబెట్టడం వల్ల వచ్చే దుర్వాసన పొగ విషవాయువులు సమీప గ్రామాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధులతో తరచూ ఆసుపత్రులు పాలవుతున్నారు. ఆ డంపింగ్ యార్డ్ ఏంటి, సాయంత్రం 6 కాగానే మొత్తం అంటిపెడతారు. అటు కళ్ళు కూడా రావట్లేదు. మళ్ళీ ఇంకోటి అటు కూడా బడ్డు పండితాలుగా బియ్యం కూడా చక్కగా తిరలేడు. ఇక సాయంత్రం 5-6 కాగానే ఇక డప్పు అన్నం అంతా అంటిపెడతారు. మడికొండ రాంపూర్ మొత్తం సురుకుంటారు పొగంతా. వర్షాకాలంలో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వరద నీరు సమీపంలోని ధర్మసాగర్ రిజర్వాయర్ లో కలుస్తాయనే ఆరోపణలున్నాయి. ఈ రిజర్వాయర్ నుంచే వరంగల్ నగరానికి తాగునీరు అందుతుంది. ఈ చెత్త వల్ల ఇక్కడి భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని, వర్షాలు పడితే చెత్తలోని విషరసాయనాలు భూమిలోకి ఇంకుతున్నాయని గ్రామస్తులు భయపడుతున్నారు. సమీప గ్రామాల్లోని బావులు బోర్లు చెరువులు కుంటల్లో నీరు ఆకుపచ్చగా మారిపోయింది. ఈ కాలుష్యం వల్ల పంటల దిగుబడి తగ్గిపోతుందని, తమ పంటలు కొనడానికి కూడా భయపడుతున్నారని రైతులు తెలిపారు. కాలుష్యం వల్ల మోటార్లు కాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు డంపింగ్ యార్డ్లో తిరుగుతున్న 100 కుక్కలు పంటలపైన పశువులపైన దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు. బాయిలల్లో నీళ్లు తాగుదామంటే కంపు ఇంటి కాంచెలు తెచ్చుకుంటామంటే ఇలా 4 కూలర్లు వస్తామని చెప్తే, ఈ 4 కూలర్లు తీసుకొని ఇంత పిండి పట్టుకొని 4 కూలర్లు తీసుకొని ఇక్కడికి వచ్చే వరకు ఈ సైకిల్ మీద వచ్చి తీసుకుపోయి తీసుకువచ్చే వరకు చాలా నష్టమైంది. నీళ్ళు తాగుదామంటే తాగులేదు. ఇవాళ వచ్చిన కూలి తల్లి మళ్ళా రేపు అత్తడమే లేదు. ఈ హాస్పిటల్ పంట వచ్చిన చిన్న చిన్న పసిపిల్లలు 2 నెలల గుడ్లు పిసుద తీసుకొచ్చి ఆ చెత్తగిండిలో వారెత్తి తాగి తిని కుక్కలు మావిని మర్రబడి మామూలు ఎగబడితే అదే రగస్తాయి అని గుడ్ల గొర్ర ఇడిచిపెట్టి ఒంటరి ఉన్నప్పుడు ఉరకడానికి సిద్ధమైనాం మేము. డంపింగ్ యార్డును తమ ప్రాంతం నుంచి తరలించాలనే డిమాండ్ చాలా రోజులుగా వ్యక్తమవుతుంది. దీనిపై ప్రజలు కొన్నిసార్లు ఆందోళనలు కూడా చేశారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు అధికారులు దీనిపై హామీలు ఇచ్చినా అవి అమలు కాలేదు. అయితే దీనికి తాత్కాలిక పరిష్కారంగా అధికారులు బయోమైనింగ్ మొదలుపెట్టారు. 3 క్యూబిక్ మీటర్ ఎంటీల చెత్త వస్తుంటుంది. దాన్ని మేము డైలీ ప్రాసెస్ చేసి దాన్ని 3 రకాలుగా విభజిస్తుంటాము. ఆర్డీఎఫ్ గాను, ఇనర్ట్ మెటీరియల్ గాను, కంపోస్ట్ గాను విడదీస్తుంటాము. ఈ ఆర్డీఎఫ్ అనేది విడదీసిన ఆర్డీఎఫ్ని మేము సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇనర్ట్ మెటీరియల్ అనేది మన వరంగల్లో ఉన్న లో లేయింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ లో లేయింగ్ ఏరియాస్కి మనం వాటిని తీసుకొని క్లీన్ చేస్తుంటాము. బయోమైనింగ్ వల్ల కొంత పరిష్కారం లభిస్తున్నా, ఇక్కడున్న చెత్తకు రోజు రోజుకు పెరిగిపోతున్న చెత్తకు ఇది తగిన పరిష్కారం చూపించడం లేదనే వాదనలు ఉన్నాయి. బయోమైనింగ్ రీసైక్లింగ్ చేయడం ఇష్టం లేకనే చెత్త తగలబెడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.